విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో సిఆర్పీఎఫ్ పోలీస్ బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒరిస్సా సరిహద్దు కేదారిపురం గోరడ ఏజెన్సీ నుంచి గాలింపు చర్యల్లో భాగంగా వాహనాలు తనిఖీలు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో వారి కార్యకలాపాలు అడ్డుకట్ట వేసేందుకు కూబింగ్ తరహాలో భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక ఓపీ ఉంది, దీనికి సంబంధించి ఈ ప్రతిరోజు రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తాం. తర్వాత ఏరియా డామినేషన్స్ ఉంటాయి. మా శ్రీకాకుళం నుంచి సస్పెషన్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడానికి, తర్వాత మా ఏరియాలో మావోయిస్టుల తరపు మూమెంట్ అంటే గత చాలా సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి మూమెంట్ అయితే తగ్గింది. పూర్తిగా లేదని కూడా చెప్పడానికి లేదు. కాబట్టి రిక్రూట్మెంట్ అయితే మా ఏరియా నుంచి కానీ లేదు. తర్వాత డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఉపాధి పెరిగింది, మావోయిస్టులకి ఆకర్షితులుగా అవడం అనేది ఈ గ్రామ అంటే మా మండల పరిధి మా సర్కిల్ పరిధిలో ఎవరు కూడా అవ్వట్లేదు, రిక్రూట్మెంట్ లేదు. తర్వాత ప్రజలు కూడా వాళ్ళకి సహకరించట్లేదు. అది గురించి మా ఏరియాలో మూమెంట్ బాగా తగ్గింది. అలాగనేసి మేము ఫ్రీగా ఉండేది కూడా లేదు. మా తాలూకా సర్వేలెన్స్ మన ఉంటుంది, తర్వాత కమ్యూనిటీ పోలీసింగ్ ప్రజలతో మమేకం అవడము, ఏరియా విలేజ్ విజిటింగ్లు చాలా ఫ్రీక్వెంట్గా మేము చేస్తూ ఉంటాము. ప్రజలతో ఫ్రెండ్లీగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఈజీగా వస్తుంది. దాన్ని బట్టి మిగతా చర్యలు తీసుకుంటాం. ఈ కూంబింగ్ ఆపరేషన్స్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ వాళ్ళకి ఏరియాకి ఉంటుంది. వెహికల్ చెకింగ్స్ మెయిన్ ఇక్కడ బాగా చేసేది దేనికోసం అంటే రోడ్ యాక్సిడెంట్ల గురించి ఇది కంట్రోల్ చేయడానికి, మరియు ఏమైనా వాళ్ళకి ఏమైనా మావోయిస్టులకు ఉపయోగపడే సామాగ్రి ఎవరైనా క్యారీ చేస్తున్నారా, కొరియర్స్ ఎవరైనా తీసుకెళ్తున్నారా అనే విషయంలో కూడా చేస్తూ ఉంటాం. తర్వాత ఏమైనా కాంట్రాబ్యాండ్ అంటే ప్రొహిబిటెడ్ గూడ్స్ లైక్ కైనింగ్ గుట్కాలు, తర్వాత గాంజా ఇలాంటివి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా జరుగుతుందా, దానిపైన కూడా చూసి పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మా సర్కిల్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు.